నెల్లూరు జిల్లా సంగం మండలం జంగాలదొరువు చెరువులో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గాలిలోకు ఆ మంటలు వేగంగా జంగాలదొరువు చెరువులో నుండి నీలయపాలెం గ్రామం వైపు దూసుకుపోవడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్పటికే మంటలతో నీలయపాలెం గ్రామం చెరువులో ఉన్న సుమారు 20 ఎకరాల జామాయిల తోట దగ్ధమైంది. ఇంకా మంటలు కొనసాగుతుండటంతో రైతులు, గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు గ్రామంలోకి వస్తాయేమోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. బండి పైపు సంగారం పైపు కూడా బండి వచ్చే మార్గం ఉంది. మనము అదేలే సరే ఆ మాత్రం మనము కష్టపడ్డాము ఎందుకు బండి ఉండాలి నాకు బండి రావాలి కానీ ఇప్పుడేనా ఇంత ముందుగానే ఆ చెరువు నుంచి వచ్చింది. అది కూడా ఆ సతం కూర్చోవాలి 3 ఎకరాల ఇది కూడా ఇది కూడా 1.5 ఎకరం ఈ దొంపు అవసరం ఆ పక్క అదేమో చెరువులే చెరువులు అక్కడి చెరువు కట్టవాలనుకోనే వచ్చేసి ఇప్పుడేనా ఆడవాళ్ళు లాగం చేసేలా కంటరేసా ఆవిడ మగవాళ్ళం పరిగెత్తురు పరిగెత్తి ఎట్లా మేము ఉండి జాగా పోయింది లేకపోతే మేము రాకుంటే మళ్ళీ ఊళ్ళో పోయలేదు అది ఎట్లా దారి చేసాం ఇప్పుడు మీరు వచ్చిందా అది అది కూడా ఆపేసాం. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.